హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? సౌరి అనే అతను ఒక ఊరిలో నివసిస్తూ ఉండేవాడు. సౌరికి చిన్నతనం నుండి దేశసేవ చేయాలని కోరికగా ఉండేది. వాడు జంక్షన్ దగ్గర పిల్లలకు దేశసేవ గురించి ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవాడు. తండ్రేమో, స్వయంగా సంపాదించే మార్గం చూసుకో, నాతో పొలం పనులకు రా అంటూ కోప్పడేవాడు. అయితే సౌరికి తన తండ్రి స్వార్థపరుడిలా కనిపించేవాడు. ప్రతివాడు దేశం గురించి కూడా ఆలోచించాలి, స్వార్థాన్ని మానుకోవాలి అనేవాడు. కొందరు ఊరి పెద్దలు, ఇక్కడి మూర్ఖులకు నీ ఉపన్యాసాలు అర్థం కావు, కానీ నువ్వు రాజధానికి వెళ్ళి, అంటే క్యాపిటల్ సిటీకి వెళ్ళి రాజుగారిని కలుసుకో, అక్కడ నీ శ్రమకి గుర్తింపు లభిస్తుంది అన్నారు. సౌరి నిజమే, అలాగే చేస్తాను అని రాజధానికి వెళ్ళాడు. ఉద్యానవనంలో రాజుగారిని కలిశాడు. దేశసేవ చేయడానికి ఊరిని వదిలిపెట్టి వచ్చాను అన్నాడు. తన గురించి అంతా చెప్పాడు. రాజుగారు సౌరిని అభినందించారు. కొన్నాళ్లకు నా అతిథిగా ఉండు అన్నారు. మర్నాడు సౌరి సత్రాన్ని ఖాళీ చేశాడు. రాజుగారి వాడిని విడిదికి తీసుకువెళ్ళారు. అది చాలా విశాలమైన భవంతి. ఇంటి నిండా సేవకులు ఉన్నారు. వాళ్ళు ముందు గదిని బాగా అలంకరిస్తున్నారు. ఈ భవంతిలో విశ్రాంతి తీసుకో, నేను 4 రోజుల్లో వస్తాను అని వెళ్ళిపోయారు రాజు. లోపలి గదిలోకి అడుగుపెట్టి నిర్ఘాంతపోయాడు సౌరి. లోపల 20 గదులున్నాయి. అన్నీ బూజుపట్టున్నాయి. పైగా గబ్బిలాల కంపు, పరదాలు చిరిగి, తలుపులు విరిగి, గచ్చులు పగిలిపోయి ఉంది. పెరడంతా పిచ్చి మొక్కలతో ఉంది. సౌరి పనివాళ్లతో లోపలి గదులు శుభ్రం చేయండి అన్నాడు. 4 రోజులలో, కేవలం 4 రోజులలో భవంతి అంతా శుభ్రపడిపోయింది. భవంతి స్వరూపమే మారిపోయింది. కొత్త పరదాలు, కిటికీలు అమిరాయి. పెరడు కూడా శుభ్రపడింది. పూల మొక్కలు, పళ్ళ మొక్కలు నాటపడ్డాయి. ఇక 4వ రోజు రాజుగారు సౌరిని చూడటానికి రానే వచ్చారు. ఆయన భవంతిని చూసి, అద్భుతంగా ఉంది, ఈ భవంతి స్వరూపమే మారిపోయింది అంటూ సౌరిని మెచ్చుకున్నాడు. వీళ్ళు 20 గదులను పాడుపెట్టారు. ముందు గదిని మాత్రమే అలంకరిస్తూ కూర్చున్నారు. ముందు గది ఎంత అందంగా ఉన్నా ఏం లాభం? ఇల్లంతా బోతాల కొంపలా ఉన్నప్పుడు అన్నాడు సౌరి. నీ నుంచి ఈ జవాబే నేను ఆశించాను. దేశం అంటే రాజధాని నగరం మాత్రం కాదు, ముందు గదిని అలంకరించినట్లుగా రాజధానినే అభివృద్ధి పరుచుకుని ప్రయోజనం లేదు. నువ్వు అన్ని గదులు బాగుపరిచావు, అలాగే దేశంలో ఊళ్ళన్నీ బాగుపడాలి, అప్పుడే దేశం బాగుపడుతుంది అన్నాడు రాజు. సౌరి శ్రద్ధగా ఆయన మాటలు వింటున్నాడు. రాజుగారు మళ్ళీ నోరు విప్పారు. ప్రతి వాళ్ళు తమ ఇంటిని, ఊరిని బాగు చేసుకోవాలి. అదే నిజమైన దేశసేవ. అందుకు రాజధానికి రావాల్సిన అవసరం లేదు. అందరూ కలిసి బంజరు భూముల్ని సాగులోనికి తీసుకురండి. చదువురాని వాళ్ళకి ఉచితంగా చదువు చెప్పండి. పూడికలు తీయించండి. రహదారులు బాగు చేయించండి. రోడ్ల వెంట చెట్లను నాటండి. శ్రమదానానికి మించిన దేశసేవ లేదు. దేశసేవ పేరు కోసం చేయకూడదు, దేశం కోసం చేయాలి అన్నారు. సౌరికి కళ్ళ ముందు ఉన్న తెరలు తొలగిపోయాయి. ఈరోజే మా ఊరికి వెళ్తాను. ఉపన్యాసాలు మానేసి నడుం కట్టి పనిచేస్తాను. అప్పుడు మా నాన్న సంతోషిస్తారు. నాకు ఇప్పుడు అర్థమైంది మా నాన్న చెప్పిందేంటో. మా ఊరు వాడ బాగుపడుతుంది అంటూ రాజుగారి వద్ద సెలవు తీసుకున్నాడు సౌరి. ఓకే పిల్లలు, మరో మంచి కథ రేపటి పాడ్కాస్ట్లో విందామే. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అవ్వండి. బాయ్.